గైస్, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మంచి చిత్తపడింది. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణానికి సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండే దట్టమైన అడవుల్లో కోనమల్లేశ్వర స్వామి కొన జలపాతం ఉంది. సో నేనైతే ఎన్నోసార్లు ఈ కోనకి నడుచుకుంటూ బైక్లో వెళ్ళాను. సో ఫస్ట్ టైము ట్రాక్టర్లో సో మా ఏరియా యొక్క బ్యాచ్ని ఫ్యామిలీ చేసుకొని బయలుదేరాను. ట్రాక్టర్లో కోనమల్లేశ్వర స్వామి కోనకి సుమారు 12 కిలోమీటర్లు ఈ రాళ్ళదారిలో పోతే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. అంతేకాకుండా ఈ కోనలో మనకు చాలా ప్లేసులు కనిపిస్తాయి, అవి చాలామందికి తెలియదు. వాటి యొక్క చరిత్ర కూడా వీడియో మీకు తెలియజేస్తాను. ముందుగా మా బ్యాచ్ అంతా కలిసి వెంకటగిరి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే మొక్కల్పాడు అనే గ్రామం చేరుకున్నాం. ఇక్కడికి కొద్ది దూరంలో కోనకు సంబంధించిన ఎంట్రీ బోర్డు ఉంటుంది. కోనకు పోయే మొత్తం బ్యాచ్ ఇదే. ఇప్పుడే మేమందరం ఎక్కవలసిన ట్రాక్టర్ కూడా వచ్చింది. ఇక అందరం ట్రాక్టర్లోకి ఎక్కి మా కోన ప్రయాణం మొదలుపెట్టాం. ఈ ట్రాక్టర్ ప్రయాణంలో అడవిదారిలో అటువైపు ఇటువైపు ముళ్ళ చెట్లు పరికంపులు మనకు తగులుతూనే ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా తప్పించుకుంటూ మేము ప్రయాణం చేశాం. వంకండి వంకండి వంకండి, కొద్దిసేపు అట్టే వంకోండి, లైఫ్ అక్కడ నైనా ఏం కాదు, అయిపోయింది అయిపోయింది. ఇంతకాలము నడక ద్వారా బైక్ ద్వారా ప్రయాణం చేశాం, కానీ చాలా ఏళ్ళ తర్వాత ట్రాక్టర్లో పోవడం నిజంగానే ఒక జంపింగ్ ఇంపింగ్గా ఉంది. అందరూ ఉయ్యాలు ఊగినట్టే ఫీల్ అవుతున్నారు. సగం మంది అయితే చూడండి నిద్ర కూడా పోయినారు, ఎవరు లేలా. చాలా డేంజర్ ప్లేస్ అంట. అయ్యా చిన్న, దాన్ని తప్పించుకో, దాన్ని తప్పించుకో, పట్టుకో అన్న, చిన్నంగా ముందుకు బా. ఇలా దారి పొడవున ముళ్ళ కంపలు చెట్లు తీగలు తప్పించుకుంటూ జాగ్రత్తగా మన ప్రయాణం చేయాలి. వచ్చేసింది బ్రో ఫ్రెండ్, మరి మరి పెంట ఇదే. సో గాయ్స్, ఈ మర్రి మాన బండ పక్కనే కొద్ది దూరం నడిచామంటే మనకు వాటర్ కనిపిస్తుంది. సో అక్కడే టిఫిన్ చేద్దాం, రెడీ అయిపోయాం. రాండి రాండి అందరూ అందరూ. ఇంకా హాయ్ హాయ్ చెప్పు. హాయ్ సో అడవిలో ప్రకృతిలో అందరం కలిసి ఉదయం అల్పాహారం చేస్తున్నాము. ఇప్పుడే అందరం టిఫిన్ చేసుకొని ఈ మరివేని పెంట అనే ప్రదేశం నుంచి మేము బయలుదేరుతున్నాం. మాకైతే ఈ అడవిలో సెక్యూరిటీగా ఈ 2 కుక్కలు కూడా మాతో పాటే వచ్చాయి. అయ్యా వచ్చేస్తుంది, ఏరు రెడీగా ఉండండి. ఇప్పుడు ఇప్పుడే మా ట్రాక్టరు ఈ అడవిలో ప్రవహించే ఏటి రాళ్లలోకి దిగింది. ఏటిలో ఈ బండరాళ్ల వల్ల ఈ ప్రయాణం చూడండి ఇంకా ఎంత కష్టంగా సాగుతుందో. సో ఇలా 5 సార్లు ఏరు దాటితేనే మనము కోన దగ్గర చేరుకోగలుగుతాం. దారంతా పరికంపులు ఆ మండలు ఇంకోటి బాగా ఉంకోండి. ఇంకా దారి మధ్యలో మనకు ఒక వేప చెట్టు కింద పోలేరమ్మ కూడా దర్శనమిస్తుంది.
ఏం కల ఏం కల అయిపోయింది అయిపోయింది మళ్ళీ ఆడ మంచిలో ఆడ ఆపాలి మంచి కాడ సో పోయేదారిలో ఒక మంచి స్పాట్ ఉంది, ఇదైతే మరిచిడు చూడండి. ఈ ఓడలు చిన్నప్పుడు అయితే బాగా ఊగేవాళ్ళం, అందుకే మరొకసారి అవ్వడానికి మేము వచ్చినాం వీడికి. సరియా ఈ నడుచుకొని రావాలా, బైక్ లో రావాలా, ట్రాక్టర్ లో రావాలా అంటే బెస్ట్ వే అయితే నడుచుకొని వస్తే. ఎందుకంటే ఈ బైక్ లో ట్రాక్టర్ లో వస్తే నిజంగా ఒళ్ళైతే గుల్లైపోతుంది, లేదు బైక్ వస్తే కూడా ఇంకొద్ది సూపర్ గా ఉంటుంది, కానీ ట్రాక్టర్ లో వచ్చామంటే మాత్రం అదురు బెదిలతో ఒళ్ళైతే ఫోనం అయిపోతుంది. హనుమాస్కోని పోయేటప్పుడు దారిలో మనకు కనిపించే మరొక ముఖ్యమైన ప్రదేశం చూడండి. దీని పేరైతే యానాది బండ, మీకు బాగా కనిపిస్తుంది కదా యానాది బండనే. సో చూడ ఎట్లా అంటే ఇది నిజంగానే మంచి ఏదైనా ఒక గుహలాగా ఉంటుంది. ఏదైనా మంచి ఒక వానాకాలం వచ్చామనుకోండి నైట్ స్టే చేయడానికి కూడా హ్యాపీగా పనుకోవచ్చు. సో దీన్నే యానాది బండ అంటారు. ఫైనల్లీ వీ రీచ్డ్ కోన మల్లేశ్వర స్వామి కోన. అలానే ఇంకా సో ఫైనల్గా మొత్తానికి కోనకే తిరిచేది పోయాము. సో గైస్ సైన్యం ఇప్పుడే ఈ కోన మల్లేశ్వరం కోన చూడడానికి బయలుదేరింది. పరిగి పరిగి రే చిన్నంగా చిన్నంగా, అదిగో శివుడు ఆడు కనిపిస్తున్నాడా. ఇంకా అందరూ చొక్కాయలు డైరీలు చెప్పండి. ఇంకా సో గైస్ ఇదే ఈ కోన మల్లేశ్వర స్వామి కోన జలపాతం. దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు దేవుడు కోన కూడా పిలుస్తారు. సో సుమారు రెండు కొండల మధ్య నుంచి 70 అడుగుల ఎత్తు నుంచి దూకే ఒక అద్భుతమైన జలపాతం ఇది. సో ఇక ఈ జలపాతంలో ఒక నీతీరా స్నానం చేసి ఆ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. కదా వాసుకోబా. అందరం తనివితీరా ఈ జలపాతంలో చిన్నపిల్లల్లాగా మునిగి స్నానం చేసి తెచ్చుకున్న పూజా సామాగ్రితో ఈ కోనలో స్వయంభుగా వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామికి పూజ చేసుకున్నాం. సో జలపాతంలో స్నానాలు పూజలను ముగించుకొని మళ్ళీ తిరుముఖం పట్టాము. మనం ట్రాక్టర్ ఆపిన స్థలంలోనే ఒక పెద్ద శివాలయం ఉంది. ఈ ఆలయంలోకి వెళ్ళి కూడా శివుని దర్శనం చేసుకుంటాం. ఈ ఆలయం అటువైపు ఇటువైపు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఆలయం పక్కనే కొండపైకు ఒక దారి ఉంది. కష్టపడి రాళ్ల దారిలో కొండపైకి ఎక్కితే ఈ కొండపై నుంచి మనకు అద్భుతమైన వ్యూస్ అయితే కనిపిస్తాయి. అంతేకాదు ఈ కొండ ఎక్కి సైడ్లో ఒక కొండ దిగితే మనం ఈ జలపాతాన్ని కింద నుంచి కాదు పైన నుంచి చూడవచ్చు. ఇదైతే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ ఈ కొండపైకి ఈ రాళ్ల దారిలో వెళ్ళడము, మళ్ళీ చాలా రిస్క్గా కిందకి దిగడము, ఇవన్నీ ఆడవారికి పిల్లలకి చాలా కష్టం కాబట్టి మేము మాత్రమే పైకి వెళ్ళి ఈ ప్రదేశాలన్నీ చూపిస్తాం. పెద్ద ఎక్కడైతే ఏం లేదు, జస్ట్ ఒక 20 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ కానీ బైక్ ఎక్కామంటే
మనం చూడండి ఈ కొండకి వేసాము. ఈ కొండపై నుంచి మాత్రం వ్యూస్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనము ఇంచుమించు కొండ టాప్కి చేరుకున్నాం కదా, ఒక్కసారి ఈ హైట్ నుంచి నా బ్యాక్గ్రౌండ్లో ఉండే కొండ ఫుల్ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉంటుందో. కొండ కూడా ఒక టాప్ లేసి చేరుకున్నాక మళ్ళీ సైడ్లో కింద దిగాలి. అలా కింద దిగితేనే మనం ఆ వాటర్ ఫాల్ టాప్ వ్యూ. జలపాతం మనం ఉయ్యాం కదా, సో పైన నుంచి చూస్తే జలపాతం ఎలా ఉంటుందో అనే వీపు చూడబోతున్నారు. సో నిజంగా ఈ ప్లేస్ చాలా చాలా సూపర్గా ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా రావాలి. కనిపిస్తుంది చూసారా, ఒక రాయినే చూడండి, నీళ్లు పారి పారి రాయిని చూడండి ఎంత బాగా తీసేస్తుందో ఒక పాములాగా. సో నిజంగా చాలా డేంజర్ ప్లేస్ అయితే, నా తెలిసి ఎవరు రావద్దు, చాలా రిస్క్ కిందే మునగండి. సో మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక ప్లేస్లో అయితే ఆగాము. ఈ ప్లేస్ పేరే మామిడి తోపు అంటారు. సో ఇక్కడైతేనే చాలా లోతు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఆతారన్నమాట. అయ్యే ఏం కావుంది నా బంగారు. ఇక్కడేం కాదులేరా, నీ చూడాలి చూద్దాంబా, నీ చూడాలి బా, నేను కూడా. మొత్తానికి ట్రాక్టర్లో మా కోనమ్మ లేస్తే కోన ప్రయాణం పూర్తయింది, ఇంకా ఇంటికి వెళ్ళడం ఆలస్యం.